బుల్లెటిన్స్ కు భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు రైతులు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని ఆరోపిస్తున్నారు. 90% భూముల్లో పంటలు పండుతుంటే సాగుయోగ్యం కాని భూములుగా చెందుతుందని చెబుతుందని అన్నారు. బడాబాబులు రియల్ ఎస్టేట్ సంస్థల కోసమే నిమ్స్ ఏర్పాటు అని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా మెదక్ సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. నిమ్జుకు భూములను ఇచ్చేది లేదంటున్నారు రైతులు. దాదాపు 7 సంవత్సరాలుగా నిమ్జులకు భూములు ఇవ్వమంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇటీవల కేటీఆర్ పర్యటన నేపథ్యంలోనూ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనికి సంబంధించి నివేదిక అడిగిన నేపథ్యంలో రైతులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి అసలు మీకు భూములు ఇవ్వడానికి అభ్యంతరం ఏంది అసలు? సార్, మాత సారవంతమైన భూముల్ని, 3 పంటలు పండే భూముల్ని ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము భూములు ఇవ్వమనే మా ఫైట్ అంతా. అయితే ఇక్కడ పంటలే పండాయని 23% పంటలు పండుతాయి, 77% పంటలు లేవని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ పొల్యూషన్ బోర్డుకు రిపోర్ట్ ఇచ్చారు సార్, దొంగ రిపోర్టు ఈ గవర్నమెంట్. అయితే అట్లా కాదు, మా దగ్గర 90% పంటలు పండుతాయి. మరి ఆల్రెడీ అగ్రికల్చర్ దగ్గరనే 1810 ఎకరాల భూమిలో పంట ఉంది. మామిడి ఒక్క గ్రామంలో అని అక్కడ ఉంది సార్, అది వాళ్ళు అట్లా ఇస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఖాళీ 23 పంట అనేది ఇక్కడ అసలు బోర్లు లేవు, ఏం లేవు. మా దగ్గర ఖాళీ 27 బోర్లు అని రాసాం సార్. వాళ్ళ దగ్గర కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు అవే తీసుకుపోయి మేము కేసు వేసాం చెన్నైలో. నోటీసులు వచ్చింది సార్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ వచ్చింది సార్. దాని వల్ల ఈ రైతులది ఇట్లున్నది, మరి మీద ఇట్లున్నది అని వచ్చేసింది. మాకు చాలా సంతోషంగా ఉంది దానివల్ల. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం చాలా విధాలుగా దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు ఎట్లనైనా చేసి వాళ్ళు భూములు తీసుకోవాలనే వాళ్ళ బాధ అంతా. ఇప్పుడు మా భవిష్యత్తు ఏం కావాలి, ఇట్లా ఇంత గుంజుకుంటే ఇబ్బంది ఏంది మీకు అసలు? ఎందుకు ఇవ్వలేకపోతారు? ఏ గవర్నమెంట్ వచ్చిన ఏదైనా గురించి ఆందోళన అయితే మాకైతే లేదు. మా చేతితో మేమే బతుకుతున్నాము, కావున భూములు అయితే ఇవ్వడానికి సిద్ధంగా లేము మేము. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఇచ్చేది అయితే లేదు. ఏ గవర్నమెంట్ వస్తే ఇవ్వడానికి సిద్ధంగా లేము మేము. నష్టపరిహారం ఎందుకు? నష్టపరిహారం మేము బతికేడే భూమి మీద సార్. మేము భూమి వదిలితే మేము ఏం పని చేయలేము. మేము భూమి అయితే వదలము. భూమి అసలు ఇచ్చేదే లేదు. మాత దునే పాడి పరిశ్రమ ఉన్నాయి సార్. ఇప్పుడు 4 పాల సెంటర్లు ఉన్నాయి సార్, డైరీ ఫామ్లు. ప్రతిది ఒకటి మాత ఏది అనుకూలం అనే ప్రతి భూమి మీద ఆధారపడి ఇప్పుడు అంటారు. వేస్ట్ ల్యాండ్ అది గోధుమలు వేయడానికి 10% మేము పంటలు పెట్టడంలో విడిచిపెట్టినాం సార్. వాస్తవానికి గడ్డలు అని వాళ్ళు చెప్తున్నారు, వెడారి ప్రాంతం అని. ఇప్పుడు మాకు ఉన్నాయి ప్రతీది పంట మీద ఆధారపడి, మేము భూమి మీద ఆధారపడి. మా తాత ముత్తాతల నుంచి మా నాయనలు చేశారు, అదే మేము చేస్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు జాబ్లు ఈ పక్కకు కంపెనీలు ఉన్నాయన్నారు సార్. మా పిల్లలు పోతే కనీసం గేట్ దగ్గర రానిస్తున్నారు సార్. ఇప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, కంపెనీలు వస్తాయి, ఉద్యోగం తీసుకొని ఏం చేస్తాం సార్? ఒకవేళ రైతులు చదువుకున్నారా సార్? రైతుల బిడ్డలు ఎవరు చదువుకుంటారా? ట్రైనింగ్ ఇస్తామంటారు వాళ్ళు. ఎన్ని ఇచ్చినా ఏమి వస్తుంది సార్? భూమి అంటే ఒక ఆత్మగౌరవం. ఆత్మగౌరవం కలిపోయినాక తర్వాత బతికిందుకు సార్? నా భూమినే నా ఆత్మగౌరవం. భూమి ఇడిచి మేము వేరేది ఏం చేయలేము సార్. చెప్పండి, 4-5 ఎకరాలు ఉంటుంది సార్. ఇవ్వం భూమి ఇవ్వం, మాకు మస్తుగా ధర్యాదు చేస్తున్నారు. కేటీఆర్ వచ్చిండు, ఖాళీ మొక్కుదాం పండి అని తోడమంది పోబడితే మళ్ళీ అడ్డం వస్తే పక్కకెళ్ళి పోతేస్తే దాన్ని పక్కకి పోతే పొద కుక్కలు కేసి కొట్టిండ్రు సార్. ఇదేనా న్యాయం? ఆడోళ్ళు అనక మగోళ్ళు అనక పట్టి కొట్టిర్రు. ఎట్లా పోలీస్ ఆయన ఒక ఆయన అయితే ఎగిరెగిరి కొడుతున్నాడు మమ్మల్ని. అది మళ్ళీ ఏమో దానికి అనంతకి రాదు, మాకు అది దింపుకుంటా. ఆ గాడినద్రో ఈడున్నదో పొదల సాటుకు పోతే పిల్లలకు పట్టి గుంజారు సార్. మేము ఎట్లా ఇది చేయాలి? ఏమన్నా కానీ మేము భూమి మాత్రం ఇవ్వం. మాకు చాలా ఇబ్బంది పెట్టినరు. ఎట్లా పెట్టని మేత? మా ఇంటి ముంగటి 4 గోదలు ఉన్నాయి. రోజు 10 లీటర్ల పాలు పోస్తాం, కూరగాయలు అవుతాయి, మళ్ళీ చెరుకు అవుతుంది, అల్లం అవుతుంది. మాత ఇన్ని పంటలు అయ్యేటానికి లేదంట ఆయన నోటికి ఎట్లా వచ్చిండొచ్చు? వచ్చి చూడాలి కదా. మేం మాత్రం ఏమన్నా కానీ అంత దర్శనం చేసి ఆడెట్లో కొట్టిండి. ఈడు వస్తే కూడా మా ప్రాణాలు పోయాలి, మా రక్తం మా భూమిలో పోవాలి, వాళ్ళు భూమి తీసుకునాలి. అంతేగాని మేం మాత్రం సంతకం పెట్టి భూమి ఇయ్యం. ఏమేం పంటలు పడితే చెప్పండి మీరు, ఏమేం పంటలు పడితే మీరు ఇస్తారు భూమి? మేము ఇయ్యం సార్ భూమి. కూరగాయలు పండిపిస్తాం, అల్లము, పసుపు, చెరుకు, పూల చెట్లు ఉన్నాయి. మాకు కొట్టి దూరంగా కొట్టి ఎక్కడంటే అక్కడ కొట్టేసి చచ్చిపోయిన లేక రోడ్డు మీద గుంజేసిరు నన్ను. మా భూమి ఎనికి ఇయ్యాలి సార్, మేము ఇయ్యం. తమ్ముళ్ళకి మేము ఇడిపించుకున్నాను, పోతే లాఠీ చార్జ్ అయిన పోయినారు. మా తమ్ముని కొడతారా? ఇట్లా ఆడడం పోయినా. ఆడడం పోతే లేడీస్ పోయి ఎస్ఐ కొట్టాడు సార్. నాకు మళ్ళీ ఎవరని అనుకున్న వాళ్ళు ఎస్ఐ వచ్చి కొట్టాడు. కొట్టింది 2 దెబ్బలు పడ్డాయి. ఇక నాకు సోయలేదు, ఇక పడిపోయినా. డీసెంబర్ వేసుకొని తీసుకొప్పారంట. నాకు హాస్పిటల్కి తీసుకుపోయింది తెలియదు, ఏం తీసుకుంది తెలియదు. ఎంటర్సీ 2 గంటల అయినాక సోయేస్తుంది నాకు. అంతే, అంతా కొట్టినాక మేము భూమి ఎట్లా ఇవ్వాలి? చంపేస్తే చంపేయడానికి కరెక్ట్ భూమి. నిమ్జు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్టర్లు, బడా నేతలు భూములు కొనుక్కున్నారు. భూములకు రేట్లు రావడం కోసమే ఇక్కడ నిమ్జు ఏర్పడేయాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి మేరకే తమపై అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు రైతులు చేస్తున్న ఆరోపణ. కనపడుతున్న హరికృష్ణతో కలిసి విష్ణు టీ